కల్వకుంట్ల కుటుంబంలో ముసలం ఆవిరైన సంతోషం, కల్వకుంట్ల ఫ్యామిలీలో రాజుకున్న అగ్గి, తెరమరుగైన ఎంపీ సంతోష్ కుమార్ కనిపించడం లేదంటూ కొన్ని వర్గాల్లో ఆందోళన, కేసీఆర్కి అన్నీ తానై బంధువు ఆత్మబంధువుగా సంతోష్, మరి ఎక్కడ చెడింది, గ్యాప్ ఎక్కడొచ్చింది, సంతోష్ చిరునామా చింపే ప్రయత్నం, ఇక బీఆర్ఎస్ రాజకీయంలో నాలుగు స్తంభాలట కొత్తగా తెర మేరకు వంశీ కన్నారావు కూడా వస్తున్నాడట. కన్నారావు వీళ్ళ అన్న కొడుక, ఆయన కూడా వస్తున్నట కథ. సంతోష్రావు కనిపిస్తున్నాడని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఆదాబ్ హైదరాబాద్ పత్రిక. ఆయన లేకపోతే కేసీఆర్ కాలు కింద పెట్టాడు. తన ఆరోగ్య సంరక్షణ బాధ్యత ఆయనకి అతనికి అప్పగించారు. సమయానికి మాత్రలు ఇవ్వడం, కేసీఆర్ ఆకలిని గుర్తించి భోజన ఏర్పాట్లు చేయడం, చీమ చిటుక్కుమన్న పక్కనే వాలిపోవడం, కేసీఆర్కి ఆత్మబంధువుగా ప్రాణానికి ప్రాణంగా నిలిచిన వ్యక్తి అయితే పొద్దుట నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కేసీఆర్కి అన్ని తానై నీడలా కాపాడుకునే వ్యక్తి. అతను పక్కనుంటే మృత్యు సైతం తన దరికి చేరదని నమ్మకం ఏర్పరచుకున్నారు కేసీఆర్. ఇక ప్రతిక్షణం తనను అంటిపెట్టుకుని ఉండడానికి ఎక్కడికెళ్ళినా తన పక్కనే ఉండేలా ఎలాంటి ప్రోటోకాల్ సమస్య రాకుండా అతడికి రాజ్యసభ సభ్యుడిగా కూడా అవకాశం కల్పించారు. దీంతో అటు సెక్యూరిటీ ఇటు అధికార వర్గాల నుంచి ఎలాంటి అవరోధాలు లేకుండా చూసుకున్నారు. ఇక సీఎం కేసీఆర్ తనకు కల్పించిన ఈ అపూర్వ అవకాశాన్ని ఆ వ్యక్తి పరిపూర్ణంగా వినియోగించుకుంటున్నాడు. ఎంతలా అంటే షాడో సీఎం స్థాయిలో చక్రం తిప్పేంతగా ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ వ్యక్తి ఎవరన్నది. అతనే ఎంపీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్. అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో కొంతవరకు కనుమరుగైపోతుంది కనిపిస్తాడని చెప్పేసి వార్తని వేసింది ఆదాబ్ హైదరాబాద్.